తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. ఇక ఫుల్గా వాడతారట సోషల్ మీడియా. కడమోళ్ళు ఎన్నడో చేసిండ్రు ఈ ఐడియా. దొరికిండు నీరో చక్రవర్తి వారసుడు. బాగుందా మంటకాడ సెల్ఫీ తీసుడు. వ్యవసాయం యోగా చేస్తున్న సత్తి. పాటల్తోనే పెరగమని సత్తిగాడు చెప్పుతుండు. పెరిగినంక కాయమని అర్థమందులో ఉంది. ఆవుగని నేను మీకు ఇప్పుడు ఒక వార్త చూపిస్తా. అది చూసినా కొట్టిగానే బీపీ పెంచుకోవద్దు, సరేనా? తీన్మార్ వార్తల్ని ఎంత శాంతంగా చూస్తారో అంతే శాంతంగా చూడాలా. అంతేగాని థూ, ఆయనకు సిగ్గులేదు, శరమే లేదు. అసలు ఆయన మనిషేనా? పబ్లిసిటీ పిచ్చి మొకపోడు, పెళ్లికి సావుకు తేడా తెలవనోడు, ఒట్టి వేస్ట్గాడు. గింత అద్మానం ఉంటాడు, గింత కూడా బరువు బాధ్యత లేదు. ఛి అని మాత్రం తిట్టుకోకుర్రి, ఎందుకంటే అలవాట్లో భాగంగా అట్లా చేసిండేమో. ఇంతకు నేను ఏం చేసిండో చెప్పలేదు కదా. రోమ్ నగరం దలగబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండట ఎనకటికెప్పుడు. గా చక్రవర్తి మునిమనమని మునిమనమని మునిమునిమనమని వారసుడే గీ ఎమ్మెల్యే సారు. అగ చూడుండ్రి, వెనక ఇండ్లు తలగబడుతుంటే ఎంత ముద్దుగా సెల్ఫీ ఫోటో తీసుకుంటుండో. అయ్యవారు రాజస్థాన్ రాష్ట్రంలో పువ్వు గుర్తు ఎమ్మెల్యే. ఒక ఊర్లా గుడిసెలకు మంటలంటుకున్నాయని తెలవంగానే కారు వేసుకుని ఉరుకొచ్చిండు ఎమ్మెల్యే గారు. వచ్చిండు ఎట్లనన్న చేసి ఎల్లమే మంటలు ఆర్పేస్తాడని ఆశపడ్డారు పబ్లిక్. కానీ సారు మంచి తావు దేవులాడి టిక్క టిక్క సెల్ఫీలు దిగి ఎమ్మటి ఫేస్బుక్లో అంటువెడితే మంటల కంటే ఒడిగా దేశం అంటా అంటుకున్నది. పబ్లిక్ ఇచ్చిన కామెంట్లతోని ఎమ్మెల్యే గారికి సురుకుదలిగి మంట మంట అని ఊరికి సెల్ఫీ ఫోటోను షేర్ల ముంచిండు. ఏం విగ్రమంతునివన్నా, ఇండ్లకు అగ్గి అంటుకొని పబ్లిక్ ఏడుస్తుంటే నీకు ఇదే మంచి లొకేషన్ అనిపించిన అది? ఇంకా నయం, నీళ్ళు తీసుకురా పోరా బియ్యానికి ఎసరు పెడతా అని ఆర్డర్ వేయలే. మనం ఎన్నో మాటలు చెప్పుకున్నాం దేశంలో ఉత్తమ పోలీసు వాళ్ళంటే గా ఉత్తరప్రదేశ్ పోలీసు వాళ్ళే అని. అందుకే కావచ్చు వచ్చుడొచ్చుడే నాలుగో సింహాల మీద పడ్డాడు యోగి సారు. పోలీసు వాళ్ళు నూర్పిచ్చుడు, ఉరక శాతగానోళ్ళని సస్పెండ్ చేసి పడేసిండు. చెప్పకుండా చేయకుండా పోలీస్ స్టేషన్లో చెకింగ్ కచ్చిండు. కంప్లైంట్ రాగానే తీసుకొని పంచాయత్ సంగతి ఏందో చూడమన్నాడు. మరి ఎంతవరకు మారినాయి? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎట్లున్నారు? స్టేషన్కు పోయిన పబ్లిక్ని ఎట్లా అరుచుకుంటున్నారో అవన్నీ చూద్దామా. అబ్బర కొడుకో, కుద్దు స్టేషన్లా ఎస్ఐ సారు శంప చెల్లు అనిపించిండు. ఓ గల్లబట్టి కొట్టబోతుండు కదా అన్న, ఇంత ఏసి వచ్చిండేమో. కిక్కుతోని తిక్క తిక్క చేస్తుండనుకున్నారు. మనోడు ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీకి మేనల్లుడు. సర్కార్ దవాఖాన్ల చక్కగా చూస్తలేరని డాక్టర్ల దౌడలు వల్గొడితే స్టేషన్కు తీసుకొచ్చిండ్రు పోలీసోళ్ళు. నన్ను అరెస్టు చేస్తారులే, నేనెవరో తెలుసా అని సర్రున బీపీ పెంచుకుని తాండవమాడిండు జరసేపు. పాపం ఎస్ఐ సార్కు శంటలు పట్టినాయి. ఈ ముచ్చట ఇట్లున్నదా? ఇది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పోలీసుల ముచ్చట్నే. గొర్ర గుంజుకబోతున్నది బియ్యం బస్తనో మూటనో కాదు, 70 ఏండ్ల ముసలమ్మను. పాపం మా నాయనమ్మను ఇడిచిపెట్టుండ్రని చిన్నపిల్ల అడ్డం పోయి ఏడ్చినా ఊకోలే పోలీసోళ్ళు, అట్లనే గుంజుకపోయిండ్రు. ముసలమ్మ ఇల్లు ఖాళీ చేయమంటే చేస్తలేదని కోర్టుకు పోయిండట ఇంటి ఓనరు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చే వరకు పోలీసులు శాతగాని ముసలమ్మను ఇట్లా ఈడ్చుకుంటా తీసుకుపోయి బజ అట్లెత్తేసిండ్రు. అవ్వా జర పోయి స్టేషన్లనే పోలీసుల దౌడల వాళ్ళు కొట్టినగా అన్నను గాలువే. ఈసొంటి నాలుగో సింహాలకు ఆయనే కరెక్టు. అయ్యో దేవుడా, మొన్న ఒక ముసలమ్మ వంటల వారు తెసినాం కదా, ఆ చూసి మా ఇంటి పక్క పొంట అమ్మమ్మ ఒకటే గులుగున్న మీద. ఏమే సావిత్రి, మీ ఇంట్లో కూర అయిపోతే నేను ఎన్ని మాటలు వేసి ఇచ్చిండే? మంచిగా నువ్వు మీ సత్తిగాడు కమ్మగా తీయగా తిన్నారు. మరి మా అమ్మమ్మ మంచిగా వండుతుంది అని ఎన్నడన్నా టీవీలో చెప్పినావా? అనే టీవీలో నన్ను చూపించినావా? గదేదో యూట్యూబ్లోకి ఎక్కించినా అయిపోవు. ఓ 10 లక్షల మంది కన్నా తెలుసు కదా నా వంట రుచి అని నా మీద పడ్డది. ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలుస్తలేదురా దేవుడా అనుకుంటే మా సత్తిగాడు ఉన్న జాగాలు ఉండక ఇంకో తిండి వార్త తీసుకొచ్చిండు. ఇక ఏం చేయలేమప్పు. గౌడన్న ముంజలు కొట్టుకొస్తున్నాడు, జల్ది జల్ది కొయ్యిండ్రన్న. మంచిగా వెళ్ళినాయి, పోరగాళ్ళు జుర్రుతున్నారు. ఇది కాదు ఆర్తా, ఇప్పుడు చెప్తా. పెద్దమ్మ మంచిగా పిండి విసికింది. గౌడన్న లొట్టితోని కళ్ళు వంఫిండు. పొయ్యి ముట్టించి కడాయిల నూనె ఆగబెడుతుంది.
ఆ మంచిగా కళ్ళుతోను కలిపిన ఫిండిలా ముంజలు ముంచుతున్నది. నూనె కాగింది ఎయ్యిపోద్దామా. గంతే అబ్బా తాట బజ్జీలు ఉడుకుతున్నాయి. ఏ జరంత అసంత జరగరు అరుణయ్య మీరే మీరనే వాడుతున్నారు. ఏసేదాకా నన్ను ఆగేటట్లేరు. తాటి బజ్జీలు తయ్యారు దేవుపెద్దమ్మా. ఇక తినుండ్రి ఉఫ్ ఉఫ్ఫు అంటాను ఊరుకుంటా. ఒక్కొక్కరు ఎన్ని ప్లేట్లు లేవాడతారో. సిద్దిపేట జిల్లా కేశవాపూర్ అనే ఊళ్ళకి పెద్దమ్మ తాటి వనంలోనే తాటి ముంజల బజ్జీలు చేసి అమ్ముతున్నది. అంచుకు గీ తిండి ఎప్పటికీ దొరకదు కదా. వచ్చిన వాళ్ళు అంతా 2 బుడ్ల తాటికాలు తాగి 4 ప్లేట్ల తాటి ముంజల బజ్జీలు తినిపోతుండ్రంట. గిరాకి పెంచుకునేటందుకు మంచి ఉపాయమే చేసిన పెద్దమ్మ. ఇక తయారుండ్రి ఎలాచర్లు ఎప్పుడొచ్చినా అంత కొత్త కొత్తగానే ఉంటుంది. మునుపు లెక్క ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుడు, మైకులల్లో మొత్తుకునుడు, మీటింగులు పెట్టుడు, గల్లీల పొంట తిరుగుడు తక్కువ కావచ్చు. ప్రచారం అంతా ఈ స్మార్ట్ ఫోన్లతోనే నడిచినట్టుంది. ఒకళ్ళెనుకోగలు మెల్లమెల్లగా సోషల్ మీడియాలో జొరబడుతున్నారు. మరి అవసరమైతే లీడర్లే రీఛార్జులు కూడా చేపిస్తారేమో. కాంగ్రెస్ లీడర్లు తెలంగాణల బాహుబలిని నమ్ముకుంటే రాహుల్ గాంధీ సారు సోషల్ మీడియాని నమ్ముకుండు. పాత యాక్టర్ అమ్మ ఇప్పుడు లీడర్ అమ్మ రమ్యక చేతులు పెట్టిండు చేయి గుర్తు పబ్లిసిటీ బరువు. ఏ చిన్న కార్యం జరిగినా ఫేస్బుక్లో పేజీలు నింపేయాలి, పిట్టే గుట్టే కూత పెట్టాలి, వాట్సాప్లో వాయగొట్టాలి అని ఫిక్స్ అయినరట. అందరితోని దెబ్బ దెబ్బ కమ్మలు తెరిపించి పవర్లున్నోళ్ళకి బొమ్మలు చూపించాలి అనుకుంటున్నారట. కానీ పండుగ అయిపోయినాక అల్లుడొచ్చినట్టు సోషల్ మీడియా మీద వీళ్ళు ఇప్పుడు సోయకచ్చిరుగండి. మోడీ సార్ పవరే సోషల్ మీడియా. వాటిని తయారు చేసినోనికి కూడా తెలవనంతా పొట్టు పొట్టు వాడేసుకుండు. సార్వాడుడే కాదు మంత్రులు ఎంపీలు లీడర్లు అందరికీ సోషల్ మీడియాలో ఈత కొట్టు నేర్పిండు. పెట్టాల్సిన పోస్టులు, కొట్టాల్సిన లైకులు, రాయాల్సిన కామెంట్లు, పంపాల్సిన షేర్లు ఎన్నడో అయిపోయినాయి. మరి కొత్తగా వీళ్ళేం చేస్తారో, కొత్తగా ఎవరితో జై కొట్టించుకుంటారో చూడాలే. పోటీ పడతావా ఏంది? ఏమో యోగా ధ్యానం అన్ని చేస్తున్నావు ఒకటే పరి. ప్రతిగా కాసిందా? కాయలేదు ఇంకా, మళ్ళీ చేయాలి. సత్తి ఎవరితో మాట్లాడుతున్నావురా? మొలకలతో మాట్లాడుతున్నాక. ఇంతసేపు చేసినా కూడా అతనే కాస్తలేవు, ఎట్లా చేయాలి? మొలకాసన వేస్తా ఇవిటకు. కాసినాయా? ఇంకా కాస్తలేవు. ఇగిడు చూసిండ్రా మొలకలతో మాట్లాడుతున్నాడు. నీ చక్కదనం మంచిగానే ఉన్నది. యోగా చేసినా కూడా కాస్తలేవు ఇవి. అయితే ఇప్పుడు పాత వార్తా. పాటలతోనే పెరగమని సత్తిగాడు చెప్పుతుండు, పెరిగినంక కాయమని అర్ధమందులో ఉంది. పూతలన్నీ పుట్టిన చోటే కాత కూడా కనిపిస్తుంది, కాయలన్నీ పుట్టిన చోటే పండు మనకు ఇకసిస్తుంది. సంగీతానికి రాళ్ళు కరుగుతాయనంగిన్నగాన్ని పాటలకు షెట్లకు కాతగా చూడేందిరా. భోగ చేసిన పాట వాడిన దానం చేసినా కూడా ఇవి పెరుగుతూనే లేవు, కాత కాస్తలేవు. అయితే ఫార్ డాన్స్ చేస్తా, డాన్స్ చేస్తా. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాతం ప్రభాతం ప్రభాతం, సమస్త ప్రకృతికే ప్రభాతం. యోగా ధ్యానం పాటలు డాన్స్ చేస్తే మొలకలు పెరుగుడేంద్రా, నీళ్లు ఎరువేస్తారు గాని. నా యోగనే నా మొలకకు నీరు, నా ధ్యానమే నా మొలకకు ఎరువు, నా పాటలే ఈ మొలకకు చిగురు, కాత పూత ఫిందె ఫండు అన్ని. అన్నం ఎక్కువైతే ఆచారం ఎక్కువ, ఆచారం ఎక్కువైతే గ్రాచారం తక్కువ అన్నట్టుంది. యోగాకి మొలకలకేం సంబంధం రా నాయన? సంబంధం అనేది అనుసంధానించబడింది. నీరు లేదని మొలక ఎండిపోతే ఏడవకు అని గట్టిగా నవ్వు. మొలక 3 పెరుగును, కాత పూత వచ్చును. నవ్వటం కూడా ఒక ఓగనే. మూరెడు కాదురా, ఇంచు ఇంచు మందం కూడా పెరగది. ఇంకా కాత పూతని మాయమాటలు చెప్తున్నా ఆవిడ. శ్రీ 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 రవిశంకర్ గురూజీ గారు ఆకాంక్షించారు, ఈ సత్తిగాడు పాటిస్తున్నాడు అంతే. ఇంకా కాస్తలేవి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పెద్దసారి నవ్వమని చెప్తాడు కానీ యోగా చేస్తే మొలకలు పెరుగుతాయని ఎప్పుడు చెప్పిర్రా?
భోగ చేస్తానంట రైతులు జీవి తీసుకోరంట నాక. వ్యవసాయాన్ని కళాత్మక క్షేత్రం లెక్క చూడాలన్నట, అంటే ఆడాలే పాడాలే ఓగ చేయాలన్నట్టు. తైతక తైతక ఇట్లా చేస్తానంటే పంటలు మంచిగా వస్తాయట. యోగా చేస్తే జీవి తీసుకోవాలని చెప్పిండు, మరి నువ్వేంద్ర యోగా చేస్తే మొలకలు పెరుగుతాయని అంటున్నావు? యోగ దానం చేస్తే పంటలు మంచిగా వస్తాయి, పంటలు మంచిగా వస్తే రైతులు జీవి తీసుకోరు. గురూజీ పరమార్థం అది. యోగా చెయ్యక కాదురా బాబు, అప్పుల పాలై పండిన పంట మీద పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఆగమైతురు తెలుసా? ఏనికి తెలియదు, రైతులు దైవ బతికి లేకనే జీవి తీసుకుంటుండ్రంట. మొలకొక మొక్కు మొక్కితే ఎవ్వరికి ఏం కాదు, అప్పుడు మంచిగా పంటలు వస్తాయి. ఏ ఊకో, అప్పు చేసి పంటేస్తే ఆ పండిన పంట చేతికొచ్చినాక ధర లేకపోతే అట్లా ఈ బిడ్డల పెళ్లిళ్ళు చేయలేక జీవి తీసుకుంటున్నారా? యోగా చేయక కాదు. ఇన్నొద్దులు తెలియక ఉత్తగా బేసన్ బేసన్ అయినాము. మంచిగా బాయి గడ్డ మీద కూర్చొని ఓగా చేసి నింటే బాయిలో నీళ్లు ఇంకా ఊరుతుండే, ఎండిపోయింది మొత్తం. ఇప్పుడు మంచిగా మిరప చెట్లలో కూర్చొని దానం చేసి నింటే మిరప చెట్లు ఇరగగాస్తుండే. యోగా కాదురా, రైతులకున్న ఒకే ఒక తగిలిపు పెట్టిన పంట వండాలి, ఆనదేవుడు కరుణించాలి, మంచి ధరకు అది అమ్ముడు పోవాలి. ఆన వడకపోతే ఓగా, పంట వండకపోతే పాట వాడాలి, అప్పులు తేరకపోతే ఆసనాలు వేసుకొని కూర్చోవాలి. ఇంకా జీవేందుకు తీసుకుంటారు? నీ తలకాయ విత్తనాలు కలితే, పురుగుల మందులు కలితే పండిన పంట చేతికి రాకపోయే, ఇవన్నీ విడిచిపెట్టి నువ్వేమో యోగా డాన్స్ పాటలు అంటే వస్తాయి అనుకుంటున్నావేమన్నా? ఇది ఇట్లా అయింది ఆడ అట్లా అయింది అంట వార్తలు చెప్తావు, కానీ రైతులు ఓగ చేసుకొని పాటలు వాడుకొని పంటలు మంచిగా పండించుకోరు అంట అని బతికే ఉపాయం విన్నాడని చెప్పినావా నువ్వు? ఒరే బాబు, ఈ యోగాలు గీగాలు కంప్యూటర్ కొలువులు చేసే వాళ్ళకి అవసరం రా, పని ఎక్క లాగవైతారు కాబట్టి వాళ్ళకి అవసరం. కానీ రైతు ఏమో పొద్దంతా ఇంటికాడికి శేనకాడికి నడుస్తూనే ఉంటాడు, పెయిల శంషాడు కొవ్వు కూడా ఉంటుంది రా, అసలుంటిది రైతులకు యోగ ఏం అవసరం రా? మళ్ళా గంట పెద్ద పెద్ద సాలరు రైతుల మీద హెచ్చరిక ఎందుకు చేయాలక్క? చూసింది కదా, ఒకళ్ళేమో లవ్ ఫెయిల్ అయ్యి జీవి తీసుకుంటున్నారు రైతులు అంటారు, ఇంకొకళ్ళేమో యోగాలు చేయాలి అంటారు, ఇంకొకళ్ళేమో దేవుని నమ్మంటారు, అంతే కదా అన్నం పెట్టడోనే అందరూ అనేటోళ్ళు. బస్సులు రోడ్ల మీద తిరుగుతాయి, రైలు బండ్లు పట్టాల మీద ఉరుకుతాయి, విమానాలు గాల్లో పోతాయి, పడవలేమో నీళ్ళ మీద తేలిపోతాయి. అంతేగాని విమానం రైలు పట్టాల మీద, సముద్రం అలల మీద బస్సులు గాల్లో పోతాయా? పోవనంటున్నారు కదా, కానీ పోతాయి, ఆవు బరాబర్ పోతాయి. ఇప్పుడైతే ఒక డెవలప్ అయింది, రేపు రేపు కడమే కూడా డెవలప్ అవుతాయేమో చెప్పలేం. బస్సు చూడు గమ్మత్తుకున్నది, ఫచ్చరాంగి వేసుకొని మెరిసిపోతున్నది, కొంగ ముక్కు లెక్కనే మూతి, ముంగట డొఫ తీసి పెట్టిండ్రు, డొఫలకి గాలి నింపుకుంటదేమో ఇంట్లోకి వెళ్ళి, అందరు ఎక్కిండ్రు. రైట్ ఇక ఫోని అగగగగగగగా బస్సు కూడా డ్రైవర్ తాగి నడుపుతున్నాడు, ఆ ఏంటిది నీళ్ళల్లో గుంజిండు బస్సును, మునిగిపోతారు. అరే చెఫ్తి ఇంటనే లేడు కదా, అమ్మో మంచిగా ఫడవలేకనే తేలింది నీళ్ళ మీద అంటాను, ఫర్షాన్ అవుతున్నారు కదా. మళ్ళీ గిది మామూలు బస్సు కాదు, రోడ్డు మీద నడుస్తుంది, నీళ్ళల్లో ఉరుకుతుంది. చెల్లరా బస్సు సీకార్ అయిపోగానే మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కింది, గమ్మత్తున్నారు కదా. గింతసేపు నీళ్ళలో తిరిగినా కూడా సర్దిగిట్లు ఏం కాకుండా మంచిగానే నడుస్తున్నది. విజయవాడలో సురువు చేసిండ్రు ఈ ఇచ్చాంతరాల బస్సును, ఒక్క టికెట్ మీదనే రెండు ప్రయాణాలు అన్నట్టు. మన హైదరాబాద్లో కూడా దిప్పితే బాగుండు, పట్నం అంతా ఒక రౌండ్ వేసి ఫొద్మిక ముంగట హుస్సేన్ సాగరంలో షికారు చేస్తాం కదా. ఇక ఫుల్గా వాడతారట సోషల్ మీడియా, కడమోళ్ళు ఎన్నడో చేసిండ్రు ఈ ఐడియా. దొరికిండు నీరో చక్రవర్తి వారసుడు, బాగుందా మంటకాడ సెల్ఫీ తీసుడు. వ్యవసాయం యోగా చేస్తున్న సత్తి, పాటల్తోనే పెరగమని సత్తిగాడు చెప్పుతుండు, పెరిగినంక కాయమని అర్థమందులో ఉంది. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు, ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.